హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి హెల్తీ హెయిర్ కోసం అండి. హెయిర్ హెల్తీగానే కాకుండా బ్లాక్గా, స్ట్రాంగ్గా, థిక్గా ఉంటాయి. డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా, స్ప్లిట్ హెయిర్ ఉన్నా, అన్నిటికీ మంచి సొల్యూషన్ అన్నమాట ఈ హెయిర్ ఆయిల్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే వైట్ జుట్టు కూడా తొందరగా రాకుండా ఉంటుందండి. ఉన్న జుట్టు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ క్రమంగా బ్లాక్గా మారుతుంది. కాకపోతే వన్ డే ప్రొసీజర్ కాదు, అప్లై చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే ఆయిల్ అనేది. సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి. ఈ ఆయిల్ వచ్చేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని వాడుకుంటున్న ఆయిల్ అన్నమాట. ఆముదంతో చేసిన ఆయిల్ ఇది, మా బాబుకు వాడుతూ ఉంటాము. ఎందుకంటే వాడి హెయిర్ కొద్దిగా బ్రౌన్గా ఉంటుంది, సో బ్లాక్ కావాలని వాడికి వాడుతున్నాము. అండ్ రిజల్ట్ బాగుందండి. మా బాబుకి కాబట్టి ఆముదం వాడారండి, ఎందుకంటే తల తొందరగా ఆరకుండా ఉంటుంది, ఆయిల్ తలకి అట్లే పట్టుంటుంది. పెద్దవాళ్ళకైతే పారాషూట్ వాడుకోవాలి. ఆముదం ఇష్టపడే వాళ్ళైతే ఆముదం వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. కరివేపాకండి, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి కరివేపాకు యూస్ చేస్తున్నాను. ఇక్కడ తులసాకు, తులసాకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందని తులసాకు యూస్ చేసుకుంటున్నాము. తర్వాత మెంతులు తీసుకుంటున్నాను. మెంతులకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదండి. అండ్ ఇక్కడ థిక్ అండ్ సిల్కీ హెయిర్ కోసం మందార పూలు తీసుకుంటున్నాము. తర్వాత గోరింటాకు వచ్చేసి బాడీని కూల్ చేస్తుందండి, అందుకని గోరింటాకు కూడా తీసుకుంటున్నాను. తర్వాత గుంటగరాకు, దీన్ని బ్రింగ్రాజ్ అని కూడా అంటారు, కాటికాకు కూడా అంటారు కొంతమంది. ఈ ఆకు వల్లనే మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది. అండ్ అప్లై చేసుకుంటూ ఉంటే బ్రౌన్ హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. దీన్ని బ్రింగ్రాజ్ అని అంటారు, లేదా కాటికాకు అని కూడా అంటారు. చూసారు కదా ఇలా ఉంటుందండి, ఫ్లవర్ అలా ఉంటుంది. గుర్తుపట్టడానికి ఫ్లవర్ కూడా చూపించాను నేను. ఇక్కడ నేను ఒక బాండీ తీసుకున్నాను, కావాలంటే స్టీల్ గిన్నె అయినా తీసుకోండి పర్వాలేదు. ఈ బాండీల్లో కరివేపాకు యాడ్ చేశాను, తులసాకు యాడ్ చేశాను, మందార పూలు యాడ్ చేశాను, తర్వాత మెంతులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. నేను హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను, 250 ml పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను అందుకని. తర్వాత గోరింటాకు యాడ్ చేశాను, తర్వాత గుంటగరగరాకు యాడ్ చేశానండి. ఈ ఆకు వల్లనే మనకి హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది. ఇక 250 ml పారాషూట్ ఆయిల్ కంప్లీట్గా యూస్ చేస్తున్నాను నేను. మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడితే ఆ హెయిర్ ఆయిల్ యూస్ చేసుకోండి. ఇక్కడ నేను పారాషూట్ వాడుతున్నాను కాబట్టి పారాషూట్ యూస్ చేసుకుంటున్నాను. ఆల్మండ్ ఆయిల్ వాడితే ఆల్మండ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోండి, లేకపోతే ఆముదం వాడే వాళ్ళైతే ఆముదం యూస్ చేసుకోండి. మీకు ఏ హెయిర్ ఆయిల్ అయితే సూట్ అవుతుందో, బాగుంటుందో ఆ హెయిర్ ఆయిల్ యూస్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాండిల్లో తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ మనకి టైం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, 20 minutes మినిమం పడుతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారో హెయిర్కి అలానే అప్లై చేసుకోవచ్చండి ఈ ఆయిల్ కూడా. ఏ ఆయిల్ అయినా హీట్ చేసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఆకంతా ఇలా అయిపోవాలండి, ఇలా డార్క్గా ఫ్రై అయిపోవాలి. మనకు ఆకులు అనేది పొడి పొడిగా రావాలండి. పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా టైం పడుతుంది. సో ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. పొయ్యి ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము వడపోసుకోవాలి. చల్లారిన తర్వాత ఆకులు ఆయిల్ అంతా పీల్ చేస్తుంది, అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఇలా వడపోసేసుకోవాలి. ఇంకా ఆకుల్లో కూడా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అందుకని కాటన్ క్లాత్ అయినా కర్చీఫ్ అయినా ఇలా వేసుకొని ఆకులన్నీ దానిలో షిఫ్ట్ చేసుకొని మనం పిండుకోవాలన్నమాట గట్టిగా. సో ఇలా గట్టిగా పిండుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా మనకు వచ్చేస్తుందండి. ఆ లెఫ్ట్ ఓవర్ ఆకులు వచ్చేసి మనం ఎప్పుడైనా హెయిర్ బాత్ చేసేటప్పుడు ముందుగానే స్కాల్ప్కి అప్లై చేసుకొని 1 hour రెస్ట్ ఇచ్చి హెయిర్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ వచ్చేసి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎలా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ డైలీ అప్లై చేసుకుంటే తెల్ల జుట్టు అనేది తొందరగా రాదండి, హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, డాండ్రఫ్ అండ్ ప్రాబ్లం ఎక్కువ ఉండదు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి, హెల్తీ హెయిర్ కోసం ఈ ఆయిల్ అప్లై చేసి చూడండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.